హలో అండి, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇక ఈరోజు మనందరికి తెలిసిందే, మన ఇండియన్ మార్కెట్స్లో ఒక బిగ్ డే అని చెప్పొచ్చు. స్టాక్ మార్కెట్స్ పరంగా ఈరోజు బడ్జెట్ అనేది ఉంది. సో మనకి పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టున్నారు. అయితే దీనికి సంబంధించి మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి, సో అంటే ఏ సెక్టర్ పాజిటివ్ ఉంటుంది, ఏ సెక్టర్ నెగిటివ్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఇంకా ఆల్రెడీ జస్ట్ ఫ్యూ అవర్స్లో మనకి బడ్జెట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని గురించి మనం పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ కావాలంటే బడ్జెట్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ క్లోజింగ్ రిపోర్ట్లో దాని గురించి మనం కంప్లీట్గా మనం మాట్లాడుకుందాము. అయితే ఇక ఈరోజు డే పరంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఐ మీన్ డే పరంగా ట్రేడింగ్ చేయాలి అంటే ఏం చేయాలి, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ బేస్ ఆన్ బడ్జెట్ ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా బడ్జెట్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఈరోజు అంటే మార్కెట్ బడ్జెట్కి ముందే ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాకండి. ఏదైతే బడ్జెట్లో పాజిటివ్ అనుకుంటున్నారో అవన్నీ కూడా ఆల్రెడీ మార్కెట్స్కి డిస్కౌంట్ అయిపోయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టరే అనుకోండి, బ్యాంకింగ్ స్టాక్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో మార్కెట్ పడినా కూడా బ్యాంక్స్ ఆల్రెడీ పెరిగిపోయినాయి. బ్యాంక్ నిఫ్టీ ఎంతో కొంత పాజిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్కి, బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం పాజిటివ్గా ఉండవచ్చు. అదేవిధంగా హెల్త్ కేర్ సెక్టర్కి కొంత పాజిటివ్గా ఉండవచ్చు. ఈ విధంగా కొన్ని సెక్టర్లకు పాజిటివ్గా ఉండవచ్చు. బట్ ఆ న్యూస్ వచ్చిన తర్వాత పాజిటివ్గా వచ్చింది అని చెప్పి ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక బ్యాంకులో కానివ్వండి ఆర్ ఒక హెల్త్ కేర్ స్టాక్ ఏదైనా కూడా న్యూస్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేయకండి. కూల్గా మీరు తర్వాత మన మార్కెట్స్ ఒక సెటిల్ అయినాక అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక ట్రేడింగ్ పరంగా ఏం చేయాలి, ట్రేడింగ్ పరంగా ఇటువంటి వోల్టాలిటీ అంటే ఈరోజు ఎలా ఉంటుందంటే మార్కెట్స్ డే అంతా కూడా భారీ వోల్టాలిటీ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్ స్పీచ్ అంత అయిపోయేంత వరకు మార్కెట్స్ ఒక ట్రెండ్ ఉంటుంది. బడ్జెట్ స్పీచ్ అయిపోయిన తర్వాత మార్కెట్స్ ఒక ట్రెండ్ ఉంటుంది. ఏ విధంగా ఉండవచ్చు, బడ్జెట్ స్పీచ్ ముందు మార్కెట్స్ చాలా వరకు ఒక 150 పాయింట్స్ రేంజ్లో మనకి నిఫ్టీ కొనసాగే అవకాశం ఉంది. బాగా వీక్ కావచ్చు, హైక్ రావచ్చు, అంటే జిగ్జాగ్గా ఉంటుంది, పైకి కిందకి పైకి కిందకి. ఒక దగ్గర నిఫ్టీ ఆగే అవకాశాలు ఉండదు, ఆ ఇండెక్స్ ఉండదు, అదేవిధంగా స్టాక్స్ కూడా ఒక దగ్గర ఉండవు అన్నమాట. ఫాస్ట్గా మూవ్స్ పైకి కిందకి పైకి కిందకి ఉంటాయి. ఇక బడ్జెట్ స్పీచ్ అయిపోయిన తర్వాత మార్కెట్స్ అంటే ఎండ్కి వచ్చే టయానికి మార్కెట్స్లో ఒక హై ఫామ్ అయ్యి అక్కడి నుంచి మార్కెట్స్ ఒక్కసారి మార్కెట్స్ క్రాష్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడున్న పరిస్థితులు అంటే మార్కెట్స్ ప్యానిక్ సెల్లింగ్ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఎటువంటి ఈరోజు ట్రేడింగ్ పరంగా నేనైతే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా చెప్పాను, ఎటువంటి ట్రేడింగ్ కూడా చేయొద్దు ఆ రోజు అని చెప్పాను. ఈరోజు కూడా అదే చెప్తున్నాను, ట్రేడింగ్ పరంగా ఎటువంటి డెసిషన్స్ అయితే తీసుకోవకండి. ఎందుకంటే స్పెక్యులేషన్ మరీ ఎక్కువ ఉంటుందండి, అంటే మనం కొనంగానే స్టాక్ ఇమీడియట్గా పడిపోవడము ఆర్ సెల్ చేయగానే ఇమీడియట్గా పెరగడం, ఈ విధంగా అంటే ఫాస్ట్గా ఉంటుంది అనమాట. సో దాన్ని ఆ స్పెక్యులేషన్ తట్టుకొని మనం సంపాదించడం అనేది అంత ఈజీ కాదు. ఒక్కరోజుకి అవాయిడ్ చేయండి, దానివల్ల నష్టమేం లేదు మనకి తెలియదు. ఎప్పుడు మార్కెట్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కూడా అవకాశాలు ఉంటాయి కాబట్టి ట్రేడింగ్ అయితే ఈరోజు దూరంగా ఉండండి. ఇక నిఫ్టీ లెవెల్స్ పరంగా ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఒకసారి. నిఫ్టీ లాస్ట్ క్లోజింగ్ 13,634 అనమాట. ఇక హయ్యర్ సైడ్ చూస్తే ఎంతవరకు వెళ్ళవచ్చు, హయ్యర్ సైడ్ చూసుకుంటే ఒక 13,740 నుంచి 760 అనేది ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. తర్వాత 13,820 అనేది ఇంకొక రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. హయ్యర్ సైడ్ ఈ ఒక 250 పాయింట్స్ హయ్యర్ సైడ్ ఉండవచ్చు అండి. ఇక డౌన్ సైడ్ కానీ చూసుకుంటే ఎంతవరకు ఉండవచ్చు, డౌన్ సైడ్ నిఫ్టీ 13,460 అనేది ఒక సపోర్ట్గా ఉండవచ్చు, యాక్ట్ చేయొచ్చు. అంటే ఇంట్రాడేలో అంత స్వింగ్ ఉంటుందండి. ఈరోజు 13,460 ఒకటి, తర్వాత 13,420 ఒకటి, 13,400 బ్రేక్ అయితే ఆల్ ది వే 13,260 దాకా కూడా నిఫ్టీ ఇంట్రాడేలో ఒక్కసారి టెస్ట్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఇంట్రాడేలో జస్ట్ అట్లా వచ్చి వెళ్ళిపోతుంటుంది. అంటే ఈవెన్ హయ్యర్ సైడ్ కూడా చూసుకుంటే ఈవెన్ 13,800 కూడా రావచ్చు. అంటే ఇంత వోల్టాలిటీ ఉంటుంది, హైకి లోకి ఒక 400 నుంచి 500 పాయింట్స్ రేంజ్లో నిఫ్టీ కొనసాగవచ్చు అండి. సెకండ్ హాఫ్లో బడ్జెట్ స్పీచ్ అయిపోయిన తర్వాత నిఫ్టీ కానీ 13,600 పైన సస్టైన్ కాలేదు అనుకోండి, గుర్తుపెట్టుకోండి, సెకండ్ హాఫ్ బడ్జెట్ స్పీచ్ అయిపోయిన తర్వాత నిఫ్టీ 13,600 పైన సస్టైన్ కాకపోతే మార్కెట్ ఒక్కసారి ఒక 200 నుంచి 300 పాయింట్స్ మైనస్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 13,600 పైన సస్టైన్ కాకపోతే, ఒకవేళ 13,600 పైన బడ్జెట్ స్పీచ్ అయిపోయిన తర్వాత సస్టైన్ ఒక 1 అవర్ సస్టైన్ అయిందంటే మార్కెట్స్ కొంచెం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇది నిఫ్టీకి సంబంధించి. ఇక బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి చాలామంది అంటే బ్యాంక్ నిఫ్టీ లేదంటే ఆల్రెడీ పాజిటివ్ వస్తుంది కదని చెప్పి ఓపెనింగ్ బ్యాంక్ నిఫ్టీ కొనకండి, అంటే బ్యాంక్ నిఫ్టీ కానీ ఆప్షన్స్ కానీ, ఎందుకంటే ఆల్రెడీ దానికి డిస్కౌంట్ అయిపోయి ఉంటుంది.
సో బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ క్లోజింగ్ 30,679 అన్నమాట. ఇక హయ్యర్ సైడ్ చూసుకుంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో 31,200 అనేది 238 అనేది నిఫ్టీ ఫ్యూచర్స్ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనకి హై ఫామ్ చేసింది లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో. సో ఈరోజు కూడా అదే రెసిస్టెన్స్ 31,200 అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీకి. ఇంకా సపోర్ట్ కానీ చూసుకుంటే 30,200 కానీ బ్రేక్ అయితే బ్యాంక్ నిఫ్టీ 30,200 బ్రేక్ అయితే ఒక్కసారి వన్ సైడ్ సెల్లింగ్ రావచ్చు. అంటే డౌన్ సైడ్ 30,200 అనేది ఉంటుంది. ఇంకా హయ్యర్ సైడ్ చూసుకుంటే 31,000 దాకా కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకటి తర్వాత 31,200 అనేది ఒకటి 31,200 అండ్ 31,000 అనమాట రెసిస్టెన్స్ లెవెల్స్. ఇక్కడ డౌన్ సైడ్ చూసుకుంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 30,200 అనేది ఒక సపోర్టు, 30,420 అనేది ఒక సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ 30,200 లెవెల్ బ్రేక్ అయ్యిందంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ అనేది వస్తుంది. అయితే ఇదంతా కూడా ఏంటంటే సెకండ్ హాఫ్లో మార్కెట్ మొత్తం బడ్జెట్ స్పీచ్ అయి ఉన్నంత వరకు ఒక విధంగా ఉంటుందండి. బడ్జెట్ స్పీచ్ అయిపోయిన తర్వాత ట్రెండ్ అనేది కంప్లీట్గా వన్ సైడెడ్ వెళ్ళిపోతుంది. అయితే ఐదర్ సైడ్ పెరగడమో లేకపోతే పడ్డమో ఉంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులకు పెద్ద పెరగడం అనేది కొంచెం హయ్యర్ సైడ్ కొంచెం ఆగుతుందండి. ఎక్కువ మార్కెట్స్ కిందకి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈవెన్ గ్లోబల్ క్యూస్ పరంగా ఈరోజు మనకి కొంచెం పాజిటివ్గానే ఉన్నాయి. ఎందుకంటే అవి రీసెంట్గా అన్నీ కూడా బాగా పడ్డాయి కాబట్టి ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ గ్లోబల్ క్యూస్ పరంగా ఉంది. కాబట్టి ఈరోజు నేనైతే లెవెల్స్ చెప్పానో ఆ లెవెల్స్ని చూడండి. బట్ ఎవరు కూడా సజెషన్ ఏంటంటే ఈరోజు ఒక్కరోజుకి ట్రేడింగ్కి దూరంగా ఉండమని చెప్తాను. ఇక ఫండమెంటల్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి అనే దాని గురించి ఈవినింగ్ క్లోజింగ్ రిపోర్ట్లో మనం మాట్లాడుకుందాము. ఈరోజు బడ్జెట్ బేస్ చేసుకొని ఎవరు కూడా ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందైతే నేను అనుకోనండి. థ్యాంక్ యూ అండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అదేవిధంగా లైక్ చేయమంటాను. కొత్తగా ఏమైనా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటాను. థ్యాంక్ యూ అండి.